హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది నేను వీడియో తీసుకోడా. మీరు చూస్తున్న వ్లాగ్స్ అన్నీ లాస్ట్ వీక్, అంతకుముందు అలా అన్నమాట. కొంచెం బిజీగానే ఉన్నానండి. మీరు వ్లాగ్స్ చూస్తే కనుక మీకు అర్థమైపోయి ఉంటుంది. మా అత్తయ్య వచ్చారు, వెళ్ళారు కూడా. తర్వాత మా అమ్మ కూడా వచ్చింది, కొంచెం హెల్త్ బాగోక. సో కొంచెం బిజీగా ఉన్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీరందరూ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఉగాదిది. మీకు నెక్స్ట్ వీడియోలో ఉగాది వ్లాగ్ పోస్ట్ చేస్తాను. అండ్ పాలు విరిగిపోయినాయండి, సమ్మర్ కదా. ఒక్కరోజు లేట్ అయినా కాదు, మార్నింగ్ తెచ్చి ఈవినింగ్కి కూడా విరిగిపోతున్నాయి. అసలు పన్నీర్లాగా అలా చేద్దాం అనుకున్నాను, కానీ స్మెల్ అసలు బాగాలేదు. సో ఇప్పుడు అది వేస్టే అన్నమాట. బాగా ఎండలు ఉన్నాయండి హైదరాబాద్లో. టూ మచ్ అసలు. ఇంత ఎండలు నేను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ చూడలేదు. లాస్ట్ ఇయరే అనుకున్నా, దానికంటే మళ్ళీ పెరిగిపోయింది. అండ్ నేను లాస్ట్ టైము డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇవి కూడా తీసుకొచ్చానండి. మీకు నేను చూపించడం మర్చిపోయాను, అత్తయ్య ఉన్నప్పుడు వెళ్ళాను కదా. సో ఇది ఇంకో బ్యాగ్లో ఉండిపోయింది అనమాట. సరే ఈసారి చూద్దాంలే అన్నట్టు ఇంకా పక్కన పెట్టేశాను. ఇవి కొత్తగా వచ్చినాయి డిమార్ట్లో, 2 పీసెస్ కలిపి 99 రూపీస్. గ్లాసేనండి, కొంచెం ఇట్లా డిజైన్ లాగా వచ్చింది కదా, నాకు గ్రిప్ ఉంటుందేమో, ట్రై చేద్దాము, అలవాటు చేసుకుందాము అని తీసుకున్నాను. అండ్ రెగ్యులర్గా అంటే రోజుకొక 10-15 టైమ్స్ యూజ్ చేసి రెగ్యులర్గా యూజ్ చేసేది నేను మెయింటైన్ చేయలేకపోవచ్చు. కొంచెం అలవాటు చేసుకుందాం, మంచిది అంటున్నారు కదా, ఎప్పుడన్నా తీసేది దానిలో వేసుకోవచ్చులే అన్నట్టు తీసుకొచ్చాను. నాకు చూడగానే చాలా బాగా నచ్చినాయి. కొంచెం రీజనబుల్ కాస్ట్ కూడా ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. డిమార్ట్లో చాలా కొత్త ఐటమ్స్ వచ్చినాయండి. ఇంకా ఒక రష్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొత్తగా డిమార్ట్ నర్సింగ్ దగ్గర పెట్టారని చెప్పాను కదా, సో ఇంకా అంతమంది ముందు వీడియో అయితే బాగుండదని నేను తీయలేదన్నమాట. మీరు డిమార్ట్కి వెళ్ళే అలవాటు ఉంటే కనుక రీసెంట్గా అంటే ఈ మధ్యలోనే చాలా కొత్త ఐటమ్స్ పెట్టారు అన్ని డిమార్ట్స్లో, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా రీజనబుల్ కాస్ట్లు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏదైనా కానీ మీ ఇష్టము, ఇట్లా చల్లుకోవడానికి అనమాట. ఎక్కువ నా మాకైతే సాల్ట్ తగ్గుతుంది అంటుంటాడు అనమాట సీను, సో తన కోసమే తీసుకున్నాను. సాల్ట్ ఇట్లా వేసుకోవచ్చు కదా అన్నట్టు. అండ్ ఎప్పుడన్నా తినగానే స్వీట్ తినాలనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా స్వీట్స్ అంటే ఏం లేదు, మామూలుగా వెయిట్ అవ్వవన్నమాట. అందుకని అప్పుడప్పుడు తిందామని నారింజ మిఠాయి అంటారు కదా, ఆరెంజ్ ఇవి చాక్లెట్స్లా ఉంటాయి, చాక్లెట్ కూడా కాదు, అదే ఇట్లా ఉంటాయి కదా, ప్యాకెట్ చూస్తే అర్థమవుతుందండి అది. అండ్ మార్కెట్కి వెళ్ళాము. ఇది ఎందుకంటే చూపించింది ఇట్లాంటి ఒక 4-5 ఇచ్చారనమాట కరివేపాకు కొమ్మలు 10 రూపీస్కి. చాలా వచ్చింది కరివేపాకు. ఈ ఎక్కువ సండే అట్లా పెడుతున్నారు మా ఇంటి దగ్గరలో వెజిటబుల్ మార్కెట్. వెన్స్డే కూడా ఉంటుంది, బట్ కొంచెం అంత బాగుండట్లేదండి. ఇంటి దగ్గర పెట్టే సంతలు అంటారు కదా, నేను ఎప్పుడు వెళ్తుంటాను. సమ్మర్ అనో తెలీదు, లేకుంటే ఏమో తెలీదు. ఇంకా మేము గుడిమల్కాపూర్ మార్కెట్ కానీ మెదిపట్నం మార్కెట్ కానీ మాకు ఒక 1/2 అవర్ అట్లా పడుతుంది అన్నమాట. సో అక్కడికే వెళ్ళాము. చూడండి ఎంత కరివేపాకు ఇచ్చారు 10 రూపీస్కి. అదే మా ఇంటి దగ్గర సంతలో అట్లా అయితే చిన్న చిన్న కట్టలు ఇలా కట్టేసేసి 10 రూపీస్కి 2-3 అలా ఇస్తారనమాట. కొంచెం మీ ఇంటి దగ్గర కూడా పెద్ద మార్కెట్ ఉంటే ఒక 1 వీక్ 10 డేస్కి అలా వెళ్ళి తెచ్చుకోండి. కాస్ట్ బాగుంటుంది, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటుంది. సమ్మర్ కదా కొంచెం కాస్ట్ పెరిగింది, వెజిటబుల్స్ కూడా కొంచెం అంత ఫ్రెష్గా అనిపించట్లేదు. నార్మల్ రెగ్యులర్గా ఇంటి దగ్గర పెట్టే సంతల్లో అయితే కుదరకపోతే చేసేది ఏం లేదులేండి. మేము కూడా అటు కొంచెం పని ఉండి వెళ్ళి తీసుకొచ్చాము అంతే. బట్ ఒక పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఇట్లా మార్కెట్కి వెళ్తేనే రీజనబుల్గా ఉంటాయి కాస్ట్లు అవన్నీ. అండ్ ఇప్పుడు ఈ కరివేపాకుతో మనం ఏం చేయాలా అని తీరిగ్గా ఆలోచిద్దాం. నేనైతే ఫస్ట్ ఎక్కువ కరివేపాకు ఉంటే కొబ్బరి నూనె ట్రై చేస్తాను. కరివేపాకు మెంతులేసి కొబ్బరి నూనెకి ఆసేస్తాను. తర్వాతే కొంచెం కరివేపాకు కారం కానీ లేదంటే ధనియాల కారంలో కూడా కొంచెం కరివేపాకు వేస్తాను. సో అట్లా ట్రై చేస్తాను అన్నమాట. చూద్దాం నేను ఏం చేసినా మీకు చెప్తాను. అండ్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయా అండి? నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీకు నచ్చితేనే. అండ్ అనుకోవచ్చు చాలామంది ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు, ఈ టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ వంటలు ఇవన్నీ
చాలామంది ఒక 6-7 ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నారు ఇప్పుడు కొత్త ఏముంది అనేసి. బట్ ఎవరి వర్షన్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఇట్ జస్ట్ రిలాక్సేషన్ కోసమే అండి. ఇప్పుడు మూవీస్ ఎందుకు, వెబ్ సిరీస్ ఎందుకు, సీరియల్స్ ఎందుకంటే ఆన్సర్ ఏం లేదు. ఈ స్ట్రెస్ రిలీఫ్లో, ఈ జాబ్ టెన్షన్స్, ఉరుకులు పరుగులు జీవితంలో ఏదో అలా టైంపాస్కి అన్నమాట. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. సారీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కనుక చెప్పండి. ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి రీసెంట్గా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు పావని ఆల్బమ్స్. కొంచెం ఈ మధ్య గ్యాప్ వచ్చింది, సమ్మర్ హాలిడేస్ కదా, సో రిలేటివ్స్, పిల్లలు వస్తూనే ఉంటారు, కొంచెం గ్యాప్ వస్తుంటుంది వీడియోస్కి. ఇట్స్ ఓకే, ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, తర్వాత యూట్యూబ్ అయినా ఏదైనా సరే. యూట్యూబ్ కోసమే ఫ్యామిలీ పక్కన పెట్టేసి, జాబ్ పక్కన పెట్టేసి ఎప్పుడు ట్రై చేయకండి. ఇది చాలా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి ఈ ఫీల్డ్ అనేది, అండ్ బాగా కలిసి వస్తే కనుక ఇది కూడా ఫ్యూచర్లో ఒక జాబ్ లాగా అయిపోతుంది, అంటే ఎర్నింగ్కి. సో అది కొంచెం లక్ కూడా ఉండాలన్నమాట, ఎంత కష్టపడతామో అంత లక్ కూడా కలిసి రావాలి. ట్రై చేద్దాం అంతే. నా వరకు అయితే స్ట్రెస్ బస్టర్ చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందండి. మేము పెట్టే ఈ 10 మినిట్సే మా లైఫ్ కాదు కదా. జస్ట్ ఇంకా గబగబా మనము దేన్ని దానికి సపరేట్ చేసుకుని ప్యాక్ చేసుకుని పెట్టేసుకుంటే మనం మార్నింగ్ వంటకి టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ది చెప్పాలనుకున్నానండి, అదే అండి, హైదరాబాద్లో ఉండేవాళ్ళైతే కనుక మీకు చిలుకూరు ఐడియా ఉండి ఉంటుంది. రేపు 19th ఏప్రిల్ ఫ్రైడే వచ్చింది. సో ఆ రోజు మార్నింగ్ 7 నుంచి 9 వరకు ఇలా పిల్లలు లేని వాళ్ళ కోసము చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం అని పంచుతున్నారన్నమాట. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయండి. 7-9 ఏప్రిల్ 19 ఫ్రైడే అన్నమాట. కంపల్సరీ ఫస్ట్ టైం అంటే అసలు సంతానం లేని వాళ్ళు రండి. సెకండ్ సంతానం కోసం, థర్డ్ సంతానం కోసం ఇలా కాదు, సంతానం లేని వాళ్ళ కోసమే రండి. నేను కూడా వెళ్తానండి 5కి. అలా వెళ్తేనే క్యూ చాలా ఉండొచ్చు, అంటే ప్రజెంట్ టూ మచ్గా ఉంది బయట ఈ ప్రాబ్లం అనేది. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. చాలా దూరం ఊర్ల నుంచి కూడా వస్తారంట. హస్బెండ్ వైఫ్ వస్తే మంచిది, హస్బెండే కుదరకపోతే ఓన్లీ వైఫ్ వచ్చినా పర్వాలేదండి. ప్రసాదం అక్కడే తినాలి, ఎవరికి పక్కింటి వాళ్ళకి తీసుకెళ్ళడానికి, పార్సల్ చేసుకుని కొరియర్ చేయడానికి అలా ఉండదు. సో అక్కడ గుడికి వచ్చి ప్రసాదం తినాలన్నమాట. ఈ గరుడ ప్రసాదము అంటే 1 ఇయర్కి ఒకసారి బ్రహ్మోత్సవాలు అలా స్పెషల్గా చేస్తారంట స్వామివారికి. సో ఆ ప్రసాదం అట్లా ఎవ్రీ ఇయర్ పంచుతారంట. నాకు తెలియదండి, కోవిడ్ వల్ల ఈ మధ్య ఏం చేయటం లేదంట, మేము వచ్చి 10 ఇయర్స్ అయినా నాకు తెలీదు. సో ఆ దేవుడి దయ, నమ్మకం నుంచి వెళ్ళడమే. మీలో ఎవరికైనా కుదిరితే కనుక తప్పకుండా వెళ్ళండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. అండ్ మేము అమ్మ వచ్చింది అన్నాను కదా, కొంచెం హెల్త్ బాగోక, సో అమ్మ వచ్చింది వెళ్ళిపోతుంది కూడా, కొంచెం బిజీగానే ఉన్నానండి. మా అమ్మ అయితే నాకన్నా బాగోపోతే వస్తుంది, తనకు బాగోపోతే కొంచెం ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే నేనే రప్పిస్తాను అన్నమాట, తక్కువ డేస్ అయితే నేనే వెళ్ళిపోతాను. అంతేగాని అసలు ఒట్టిగా రానే రాదండి, ఏదో ఒకటి పని ఉంటేనే వస్తుంది. అండ్ సికింద్రాబాద్ జన్మభూమి అన్నమాట, మార్నింగ్ 7 o'clockకి. ఇది లోయర్ ట్యాంక్ పంట్ రోడ్డు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే వాల్ ఉంది కదా, ఇది పెద్ద గోడ, పైన ట్యాంక్ బండి అన్నమాట. ఇది కింద నుంచి వెళ్తున్నాము, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ గోడ అయితే. నేను అనుకుంటాను ఇంత పెద్ద పెద్ద స్టోన్స్తో కట్టేస్తారు, ఇంత ఎత్తుగా ఎలా కట్టారా అనిపిస్తుంది అటు వెళ్ళినప్పుడల్లా. అండ్ హైదరాబాద్కి కూడా వాటర్ ప్రాబ్లం వచ్చేసిందండి, మాకు స్టార్ట్ అయిపోయింది, మొత్తం వాటర్ రావట్లేదు, అసలు మొత్తానికి రావట్లేదు, ట్యాంక్స్ తెప్పిస్తున్నాము. ఎన్ని మంత్స్ ఇలా అవుతుందో తెలియదు, కొంచెం వాటర్ జాగ్రత్తగా యూజ్ చేయండి. ఈ ప్రాబ్లమ్ ఎన్ని మనసు ఉంటుందో తెలియదు, సమ్మర్ అంతా ఉంటుందా తర్వాత వాటర్ వస్తాయా, నాకైతే ఏం అర్థం కావట్లేదండి. సో కొంచెం వాటర్ జాగ్రత్తగా యూజ్ చేయండి. హైదరాబాద్లో అయితే ఇంకా తెలంగాణ స్పెషల్ అయితే బొబ్బట్లు అంట, భక్ష్యాలు అంటారు, పోలీలు భక్ష్యాలు అలా అంటారు, మేమైతే బొబ్బట్లు అంటాం అన్నమాట మా తెనాలిలో.
సో ఇక్కడ స్పెషల్ బొబ్బట్లు అంటే నేనైతే నార్మల్గా ఉగాది పచ్చడి ఇంకా పొంగలి దేనికైనా మేము పరమాన్నమే చేస్తాము కామన్గా. ఇంకా బొబ్బట్లు చేయరా అంటే ఏదైనా స్పెషల్ నోములకి వ్రతాలకి వాటికి పూర్ణాలు చేస్తాము. సో మేము బొబ్బట్లు పెట్టే ఆ స్టఫ్ ఉంది కదా పచ్చిశనగపప్పు బెల్లము, అదేంటంటే మేము పూర్ణాలలాగా చేస్తామన్నమాట. అంతే షేప్ వేరు, ఒకటే మెటీరియల్ అన్నమాట. అండ్ చూసారా ఎంత రష్ ఉందో రైల్వే స్టేషను, అది ఢిల్లీ ట్రైన్ అంట. సో ఈ వీక్ డే బై డే అలా హాలిడేస్ ఉన్నట్టున్నాయి, చాలామంది ఊరు వెళ్ళిపోతున్నారు అండ్ రంజాన్ కూడా. సో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు రంజాన్ చేసుకునే వాళ్ళు, హ్యాపీ రంజాన్ అండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. పక్క పక్కనే వచ్చినాయి కదా రంజాను ఉగాది అట్లా. అండ్ మనం ఉగాది వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము. సో మా అమ్మకి బాయ్ చెప్పేసి మనం రిటర్న్ వెళ్ళిపోదాము, కొంచెం ఎట్లనో డల్గా అనిపించింది. సో ట్యాంక్ బండ్ దగ్గర ఆగేసాము కాసేపు గాలికి అలా కూర్చుందామని. చాలామంది 4:35కే స్టార్ట్ చేస్తారంట వాకింగ్, చాలామంది కపుల్స్ వచ్చారు, ఫోటోషూట్స్ జరుగుతున్నాయి, అంత స్మెల్ ఏం రావట్లేదు లేండి, క్లీన్ చేస్తారు ట్యాంక్ బండ్. అంతే అండి, ఇంకా మనం మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, మంచిగా ఉగాది సెలబ్రేట్ చేసుకోండి, బాగా అమ్మ అమ్మని పిండి వంటలన్నీ తినేసేసి టెంపుల్కి వెళ్ళండి. బాయ్ అండి.